న్యూటీవీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లా నిడుముక్కల గ్రామంలో సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీని స్థాపించిన జంజనం కోటేశ్వరరావు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభంజనాన్ని సృష్టిస్తారంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పార్టీని ఒక్కసారి మమ్మల్ని ఓటు వేసి గెలిపిస్తే డ్వాక్రా గ్రూపులకు రాజధానిలో 1000 గజాల ఫ్లాట్లు ఇస్తానంటూ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు తెలియజేశారు. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 6 నెలల కాలం నుంచి రాష్ట్రం మొత్తం పర్యటించడం జరిగిందని, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు ప్రచారంలో పాల్గొన్నట్టు, ప్రజలలో విశేష స్పందన లభించినట్లు తెలిపారు. త్వరలో విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు పర్యటన చేస్తామని, ప్రతి డ్వాక్రా గ్రూపులకు రాజధానిలో 1000 గజాల ప్లాట్ ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చడం జరిగిందన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేసిందని, కొంతమంది పెట్టుబడిదారులు రాజధాని ఇదేనని స్థలాలు కొన్నారని, తమ సొంత డబ్బులు పెట్టుబడి పెట్టి నష్టాలు పాలయ్యారని అన్నారు. ఒక్కసారి మన ARS పార్టీకి ఓటు వేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇప్పుడు పదవిలో ఉన్న పార్టీ సిద్ధమంటున్నారు. మరొకరు సంసిద్ధమంటున్నారు. వారు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, మా పార్టీకి ఓటు వేయండి, మీరందరినీ కోటేశ్వర్లు చేసే బాధ్యతను తీసుకుంటానని జంజనం కోటేశ్వరరావు అన్నారు. ARS పార్టీ మేనిఫెస్టో రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కోటేశ్వర్లు కావాలన్నదే మా ధ్యేయం. గతంలో 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదా? జగన్మోహన్ రెడ్డి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ముఖ్యమంత్రి కాలేదా? మేము కూడా ముఖ్యమంత్రి అయ్యి మా పార్టీ వచ్చిన వెంటనే వాలంటీర్లని పర్మనెంట్ చేస్తాం, విద్య వైద్యం ఫ్రీగా అందిస్తాం, కోటి ఉద్యోగాలు ఇస్తాం, పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడకు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ARS పార్టీ అధ్యక్షుడు కోటేశ్వరరావు మీడియాతో తెలిపారు. ప్రజలందరూ ఆర్థికంగా ఎదిగి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండేటట్లు మా పార్టీ చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ 175 ఎమ్మెల్యేలను 25 మంది ఎంపీలకు ఓటు వేసి గెలిపించాలని, ఆంధ్ర రాష్ట్ర సమితికి ఓటేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. ARS ఆంధ్ర రాష్ట్ర సమితి స్థాపించి రాష్ట్రం మొత్తం ప్రజా ఎదుగుదల యాత్ర చేశాం. గుంటూరు నుండి తాడికొండ నియోజకవర్గం నిడుముక్కల నుండి గుంటూరు, తెనాలి, బాపట్ల, అలాగే ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, పులివెందుల, అలాగే మన నంద్యాల, కర్నూలు, తాడిపత్రి మన పుట్టపర్తి సాయిబాబా సత్యసాయి జిల్లా, అలాగే పల్నాడు జిల్లా, ఈ మొత్తం జిల్లాల వారీగా ఈ ఉమ్మడి 7 జిల్లాలు మొత్తం పర్యటన చేసి వచ్చాం. అలాగే ఇంకా తర్వాత విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు, శ్రీకాకుళం నుంచి మళ్ళీ విజయవాడ వరకు ఇటు కూడా మళ్ళీ ఒక 10-15 రోజులు యాత్ర చేస్తాం, ప్రజా ఎదుగుదల యాత్ర. ఈ యాత్ర తర్వాత 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, 200 మందిని రేపు 2024 ఎలక్షన్కి పోటీ చేస్తాం. ARS ఆంధ్ర రాష్ట్ర సమితికి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, చాలాసార్ల కూడా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మన 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఈ 200 మందిని ఆశీర్వదించి ఓటేసి గెలిపిండి మనం అనుకున్నవన్నీ సాధించు. ARS ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి, ఈ పార్టీకి ఓటేయండి, మన అభ్యర్థులందరిని ఆశీర్వదించండి, గెలిపించండి, మనం అనుకున్న పథకాలన్నీ కూడా నెరవేరుతాయి, నెరవేర్చి తీరదాం, కలిసికట్టుగా పనిచేద్దాం, పేదరికం మొత్తం పోయి ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. మన పార్టీ అభ్యర్థుల్ని దీవించమని, ఓటేయించమని మరీ మరీ కోరుకుంటా ఉన్నాం.